ఐఐటియు మల్కాపురం జోన్ కమిటీ ఆధ్వర్యంలో 59వ వార్డు ములగాడ హౌసింగ్ కాలనీలో మేడే వారోత్సవాల సంబరాల సభ ఘనంగా నిర్వహించారు. సభకు ముఖ్య అతిథిగా సిఐటియు విశాఖ జిల్లా నాయకులు కామరేడ్ కుమార్ మంగళం పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగ ఏదంటే మేడే పండుగ అన్నారు. అమెరికా దేశం చికాగో నగరంలో కార్మికుల పోరాటం ఫలితంగా వచ్చిన 8 గంటల పనిదినం సాధించుకున్న రోజు మేడే. అందుకోసమే ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం అంతా పెద్ద ఎత్తున పండుగలు చేసుకుంటున్నారన్నారు. ఈ సభలో సిఐటియు మల్కాపురం జోన్ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మణమూర్తి మాట్లాడుతూ మేడే అంటే సామ్రాజ్యవాదులకు కార్మికుల శ్రమను దోపిడీ చేస్తున్న పెట్టుబడిదారులకు గుండెల్లో గుబులు పుట్టించే రోజు మేడే అన్నారు. సిఐటియు జోన్ నాయకులు పి పైడిరాజు, భవన నిర్మాణ సంఘం జోన్ అధ్యక్షులు జె రామానాయుడు, ఎల్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అధికారం ఎప్పుడు వస్తే అప్పుడే మార్పు అనేది వస్తుంది. మనందరికీ అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు మన దగ్గరికి వస్తారు, మాకు ఓటేయండి అని అన్ని కబుర్లు చెప్తారు. మీకు ఇది చేస్తాం, అది చేస్తాం, అది పెట్టేస్తాం, ఇది పెట్టేస్తాం అని రకరకాలుగా చెప్తారు. మీటింగ్ పెట్టేటప్పుడు మనం ఐక్యంగా పోట్లాడాలంటే ఎవరి ఇంట్లో ఉంటే మనం పోట్లాడలేము. దానికోసమే ఈ రోజు మీటింగ్ అనేటువంటిది పెట్టడం జరుగుతుంది. అలాగే మొన్న హెచ్పిసిఎల్లో మన గ్యాస్ సిలిండర్ ఫిల్లింగ్ చేస్తుంటారు, గ్యాస్ లోడ్ పంపిస్తుంటారు. వాళ్ళ సొసైటీగా ఉన్నారు, వాళ్ళకి యూనియన్ లేదు. అతను ఉదయం 6:30కి డ్యూటీకి వెళ్ళాడు, మన 9 తేదీన 6:30 డ్యూటీకి వెళ్తే అలాగే కుప్పకూలిపో అక్కడ పడిపోయాడు, చనిపోయాడు. చనిపోతే ఎవరు పట్టించుకోలేదు. హెచ్పిసిఎల్ యాజమాన్యం మాకు తెలియదండి, మేము ఎంప్లాయీని, మేము చేయలేము అని వస్తున్నారు. మనకు తెలిసిన వెంటనే ఆ పక్కనే 120 మంది డ్రైవర్ల సంఘం మన దగ్గర ఉండే యూనియన్లో చేరారు. పక్కనే ఆ ఫిల్లింగ్ చేతులు లోడ్ తీసుకెళ్ళిన డ్రైవర్లు 100 మంది మరి యూనియన్లో చేరారు.